నమస్తే అండి ఛానల్లోకి స్వాగతం ఎవరు అవునన్నా కాదన్నా నూటికి నూరు శాతం జరగబోయేది ఇదే ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత నిజంగా అదృష్టం అనేది వెంట వస్తుంది వృషభరాశికి చెందిన స్త్రీ పురుషులకు పట్టిందల్లా బంగారం అవుతుంది కాబట్టి ఈ రాశివారు ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు అలాగే మీ జీవితంలో మరింత అభ్యున్నతిని సాధించడం కోసం మీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలేంటి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం అందుకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఈ రాశికి చెందిన స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత మీకు ప్రతి విషయంలో అనుకూలత అనేది ఏర్పడుతుంది మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ మీరు విజయం సాధిస్తారు ఆ పనిని పూర్తి చేయడంలో ముందుంటారు మీరు చేయవలసిన పని అది చిన్నదైనా పెద్దదైనా సరే దాన్ని విజయవంతంగా చేయడానికి మీకెన్నో ఆటంకాలు ఎదురవుతాయి కానీ వాటిని ఎదిరించి మీరు ముందుకు వెళ్ళడం అనేది జరుగుతుంది ఈ ప్రయాణంలో మీకు ఎవరి నుంచి సహాయం అనేది అందదు కానీ ఎవరు సహాయం అందకపోయినా నా స్వయం కృషితో నేను సాధిస్తాను అని పట్టుదలతో మీరు అనుకున్న పనిని సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఈ రాశికి చెందిన వారు ఎప్పటి నుంచో ఆర్థిక ఇబ్బందుల బారిన పడి ఇబ్బందులు పడుతున్నట్లయితే అలాగే ఇదివరకు వ్యాపారంలో ఎక్కువ పెట్టుబడి పెట్టి నష్టపోయి మానసికంగా బాధపడుతున్నట్లయితే కనుక ఏ సమయంలో మీకు ఆర్థిక ఎంతో అనుకూలమైన పరిస్థితి కనిపిస్తోంది మీరు చేపట్టిన ప్రతి పనిలో కూడా మీకు ఆదాయం అనేది సొంతమవుతుంది మీరు పెట్టే పెట్టుబడులు మంచి లాభాలను తీసుకువస్తాయి అలాగే మీరు సంపాదన కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అధికంగా ధనాన్ని సంపాదిస్తారు మనకున్న కష్టాలు తీర్చుకోవాలి అని మీరు చేసే ప్రయత్నాలు అలాగే మార్గాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటాయి అధిక ధన యోగం అనేది కనిపిస్తోంది ఈ సమయంలో మీకు ఎక్కువగా ధన సంపాదన ఉండడం చేత నూతనంగా భూములు కొనుగోలు చేసే అవకాశం కూడా కనిపిస్తోంది అలాగే ముందుగా ఇదివరకు ఉన్న భూములను ఎక్కువ రేటుకు అమ్మి మీరు డబ్బుని గడిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అలాగే ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగంలో మీరు ఏదైతే మార్పును కోరుకుంటున్నారో అది జరిగే సమయం అనేది వచ్చేసింది మీ కోరికలన్నీ నిజమయ్యే ఘడియలను మీరు ఆహ్వానించబోతున్నారు అదేంటంటే విదేశాలలో ఉద్యోగం చెయ్యాలి అక్కడే స్థిరపడాలి అనే మీ కోరిక నెరవేరపోతుంది పై అధికారులు మీ పనితీరును మెచ్చి మీకు ఈ అవకాశాన్ని ఇవ్వబోతున్నారు విదేశీ ప్రయాణం మీకు అనుకూలంగా ఉంది మీ ఆదాయ మార్పు జరుగుతుంది మీ కళలన్నీ కూడా నెరవేర్చుకునే సమయం ఆసన్నమైనది అలాగే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలంగా ఉంది మీ ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి ఒక మంచి కంపెనీలో మీకు ఉద్యోగం అనేది రాబోతోంది అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు స్థాన చలనం జరిగే అవకాశం కనిపిస్తోంది మీరు మీ ఉద్యోగపరంగా వేరే ప్రదేశానికి వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయవలసిన పరిస్థితి కనిపిస్తోంది అలాగే గవర్నమెంట్ జాబ్ కోసం కృషి చేస్తున్న విద్యార్థులకు యువతులకు ఎవరైతే ఉన్నారో వారికి గవర్నమెంట్ జాబ్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇన్నాళ్లుగా మీరు ప్రయత్నించి ఫెయిల్ అయ్యారు కానీ ఈ సమయంలో మాత్రం మీరు ఖచ్చితంగా దానిని సొంతం చేసుకోగలుగుతారు మీరు ఈ సమయంలో గవర్నమెంట్ జాబ్కు సంబంధించి అన్ని విషయాలు ప్రిపేర్ అయి ఉండండి మీకు ఈ జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది అలాగే విదేశాలలో ఉన్నత చదువులు చదవడానికి వెళ్ళిన వాళ్ళందరికీ కూడా అద్భుతమైన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే మీకు సంబంధించిన కాలేజీలో మీకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి మీ చదువుకి సంబంధించి మీకు ఒక మంచి కంపెనీలో ఆఫర్ కూడా వస్తుంది అలాగే విదేశాలకు వెళ్ళి చదవాలి అనుకున్న వాళ్ళు కూడా విదేశీ ప్రయాణాలు అనుకూలంగా ఉంది మీకు నచ్చిన కాలేజీలో మీకు సీటు లభించే అవకాశం ఉంది ఇలా విద్యార్థులు చదువు పరంగా వేరే ప్రదేశానికి వెళ్ళి కుటుంబానికి దూరంగా ఉండవలసిన పరిస్థితి కనిపిస్తోంది కష్టంగా ఉన్న జీవితంలో మీరు ఉన్నత స్థానానికి అయితే చేరుకుంటారు అలాగే వ్యాపారంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాగే షేర్ మార్కెట్లో ఎక్కువగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అధిక ధనాన్ని సంపాదిస్తారు కానీ ఈ సమయంలో మీరు ఆ ధనానికి సంబంధించిన విషయాల్లో అనుభవం కలిగిన వారితో కానీ అలాగే కుటుంబ సభ్యులతో చర్చించడం కానీ చేసేదాన్ని ముందుకు తీసుకెళ్లడం మాత్రం మంచి ఫలితాన్ని పొందుతారు మీ అభిప్రాయాలని ఎవరికీ చెప్పకుండా మీరు దాన్ని ఆచరించడం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదురవుతాయి కానీ ఇదివరకే ఆ రంగంలో రాణించి సక్సెస్ అయిన వాళ్ళని సలహా అడిగి తెలుసుకోవడం వల్ల వాళ్ళ సలహా ద్వారా మీరు ముందుకు వెళితే కనుక చక్కటి విజయం అయితే వరిస్తుందని చెప్పవచ్చు మీరు ఊహించని విధంగా ధన ప్రాప్తి కలుగుతుంది ఇక ఈ రాశి వారికి స్త్రీలకు కానివ్వండి పురుషులకు కానివ్వండి వృద్ధులకు కానివ్వండి పిల్లలకు కానివ్వండి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది ఆరోగ్యం విషయంలో ఎప్పటి నుంచో మీరు బాధపడుతున్న ఆ బాధ నుంచి ఉపశమనం కలుగుతుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ఆరోగ్య పరంగా మీరు కుదుటపడే పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి మీ తల్లిదండ్రుల ఆరోగ్యం అనేది మెరుగుపడుతుంది అలాగే మీ పిల్లలు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ వాళ్ళు మానసికంగా అలాగే శారీరకంగా బలహీనులవుతారు కానీ ఈ సమయంలో మాత్రం వారికి వారి సమస్యల నుంచి విముక్తి కలుగుతుంది ఇదివరకులా చురుగ్గా మళ్ళీ వాళ్ళు ఆడుకుంటూ స్కూల్కి వెళ్తారు అలాగే వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వివాహ ప్రయత్నాలు అనేవి అనుకూలంగా లేవు మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలించే అవకాశం చాలా తక్కువగా ఉన్నాయి మీకు తగ్గ సంబంధం రాదు అలాగే చిన్న చిన్న కారణాల చేత ఆ సంబంధాలనేవి వెనక్కి వెళ్ళిపోవడం కుదరకపోవడం అనేది జరుగుతుంది అలాగే అమ్మాయి తరపు వైపు నుంచి వాళ్ళు కానీ అబ్బాయిల తరపు వైపు నుంచి వాళ్ళు కానీ స్పందన అనేది ఆలస్యంగా రావడం ఉంటుంది ఈ టైంలో మీకు ఈ సంబంధానికి సంబంధించి కొన్ని విషయాలు తెలియడం దానికి సంబంధించి తిరిగి వెళ్ళిపోవడం జరుగుతుంది కాబట్టి వివాహ ప్రయత్నాలు అనుకూలంగా లేవు కొన్ని రోజులు మీరు ఆగి మళ్ళీ తిరిగి ప్రయత్నించడం అనేది మంచిది పెళ్ళి అనేది ఇద్దరు జీవితాలకు సంబంధించి అలాగే రెండు కుటుంబాలకి సంతోషాలకి సంబంధించిన విషయం కాబట్టి తొందరపడి పెళ్లి చేసుకోవద్దు ఆలస్యమైనా సరే ఒక మంచి సంబంధాన్ని కుదుర్చుకోవడం అనేది ఉత్తమమైన మార్గమని సూచించడమైనది అలాగే ఈ రాశికి చెందిన వారు ఈ సమయంలో నూతన వస్తువులనేవి కొనుగోలు చేస్తారు అవి విలువైన వస్తువులని చెప్పవచ్చు బంగారం కావచ్చు వెండి కావచ్చు లేకపోతే మీ ఇంట్లో నిత్యావసరాలకు సంబంధించి టీవీ కానీ ఫ్రిడ్జ్ కానీ ఇలా విలువైన వస్తువులు కొనడం అనేది జరుగుతుంది అలాగే గృహ ప్రవేశాలకు సంబంధించి ఆలోచన అయితే చేస్తారు అంతేకాకుండా ఫంక్షన్కి హాజరవ్వడం అనేది జరుగుతుంది అక్కడ కొత్త వ్యక్తుల పరిచయం వల్ల మీ జీవితంలో మార్పు అనేది సంభవిస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఆ వ్యక్తి స్త్రీ కావచ్చు పురుషుడు కావచ్చు మీ చిన్ననాటి స్నేహితులు కావచ్చు వారి ద్వారా మీకు లాభమే కలుగుతుంది తప్ప నష్టం అనేది కలగదు మీ జీవితంలో స్థిరపడడం కోసం సమాజం నుంచి మంచి గుర్తింపు సాధించడం కోసం వాళ్ళిచ్చే సలహాలు అనేవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి వాటిని ఆచరించడం వల్ల ఎన్నాళ్ల నుంచో మీకున్న కోరిక నెరవేరుతుంది జీవితంలో మనకి కొంతమంది వ్యక్తి పరిచయం అవ్వడం వల్ల మంచి జరుగుతుంది అలాగే చెడు కూడా జరుగుతుంది కానీ మీకు మీ జీవితంలో ఆగస్టు ఒకటి పౌర్ణమి తర్వాత పరిచయం అయ్యే వ్యక్తుల ద్వారా అన్ని శుభాలే జరుగుతాయి శుభ వార్తలు వింటారు శుభ ప్రయాణాలు చేస్తారు అన్నింటిలోనూ శుభ శకునాలు అనేవి ఎదురవుతాయి అలాగే గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో పురుష సంతానం అనేది కలగడం జరుగుతుంది రాజకీయ నాయకులకు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీరు రాజకీయ పరంగా ముందుకు వెళ్ళబోతున్నారు ఆమె మీపై అధికారి కావచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కావచ్చు రాజకీయ రంగంలో మిమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తారు ఇక దాంపత్య జీవితంలో మీ జీవిత భాగస్వామితో మీరెంతో మధుర క్షణాలను గడపపోతున్నారు ఇక ఈ రాశి వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను పొందటానికి చేసుకోవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే శుక్రవారం రోజు లలితా సహస్రనామాన్ని పారాయణ చేయటం వల్ల మీ జీవితంలో శుభ ఫలితాలైతే మీరు పొందుతారు ప్రతి బుధవారం గణేశుడికి దీపారాధన చేయండి అలాగే గ్రహ దోషాలు తొలగించుకోవడానికి మీరు పాటించవలసిన పరిహారాలు చూసుకున్నట్లయితే మంగళవారం రోజు కానీ గురువారం రోజు కానీ శుక్రవారం రోజు కానీ ఆదివారం నాడు కానీ ఈ రోజుల్లో ఏదో ఒక రోజు తమలపాకులు పచ్చకర్పూరం తీసుకుని దీపారాధన చేసిన తర్వాత దైవం సన్నిధిలో తమలపాకు ఉంచి దానిపైన పచ్చకర్పూరం పెట్టి మరొక తమలపాకుని ఆ కర్పూరం పైన పెట్టండి ఇలా రెండు తమలపాకుల కాడలు ఒకే వైపు వచ్చేలా చూసుకోండి ఆ తర్వాత దాన్ని ఒక పొట్లల్లా కట్టి పూజా మందిరంలో పెట్టి దాని మీద చెయ్యి పెట్టి మీ ఇంట్లో వాళ్ళ పేర్లు గోత్రాలు అన్నీ చెప్పుకొని అలాగే మీరు ఏం జరగాలని కోరుకుంటున్నారో ఒక సంకల్పం చేసుకోండి ఆ పొట్లాన్ని నిత్యం మీ దగ్గరే ఉండేలా చూసుకోండి ఈ విధంగా చేయటం వల్ల మీకు వచ్చిన సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోయి సుఖ సంతోషాలు చేకూరుతాయని చెప్పవచ్చు సో చూసారు కదండి ఆగస్ట్ ఒకటి పౌర్ణమి తర్వాత వృషభ రాశి వారి జీవితంలో ఎలాంటి ప్రయోజనాలు కలగబోతున్నాయి అలాగే మీకు కలిగేటటువంటి దోషాలు తొలగించుకోవడానికి చేయవలసిన దైవారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలు ఏంటి అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో రాశి వారు ఎవరైనా ఉంటే వారితో మర్చిపోకుండా ఈ వీడియోని షేర్ చేసుకోండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చిన బెల్లైకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి నమస్తే